హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రముఖ క్షేత్రం అయోధ్య ఆలయ ప్రాంగణంలోనే పెద్ద పాము ప్రత్యక్షమైంది. పౌర్ణమి గడియలు సమీపిస్తున్న సమయంలో ఆలయ ప్రాంగణంలో పాము సంచరించడం చర్చనీయాంశంగా మారింది. అయోధ్య గర్భాలయం ఎదురుగా ఉన్న మండపంలో పాము కనబడడంతో భక్తులు ఆశ్చర్యపోయారు. పామును చూసిన కొందరు భక్తులు కేకలు వేయడంతో ఆలయ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అధికారులు అప్రమత్తమై స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ పాము ఉన్న ప్రదేశానికి వచ్చి చాకచక్యంగా పట్టుకుని వెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేయడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పాము ఏకంగా 8 అడుగుల పొడవు ఉంది. గతంలో కూడా పౌర్ణమి రోజుల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో పాములు సంచరించేదని భక్తులు, స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ సర్పాలు భక్తులు, స్థానికులకు ఎలాంటి హాని చేయమంటున్నారు? నిత్యం భక్తులు తిరిగే ప్రదేశంలో ఆదివారం కార్తీక పౌర్ణమి గడియలు కావడంతో ఇలా పామును చూసిన భక్తులు స్వయంగా దేవతలను చూసినట్లుగా భావించామని చెప్తున్నారు. అయోధ్య మహాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం జ్వాల తోరణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. బాలరాముని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తర్వాత కాగడాలతో తోరణాలను వెలిగించారు. దేదీప్యమానంగా వెలుగుతున్న జ్వాల తోరణాన్ని వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆదివారం సాయంత్రం పౌర్ణమి గడియలు రావడంతో సంప్రదాయం ప్రకారం దేవస్థానం అధికారులు పుణ్యనదీ హారతి, జ్వాల తోరణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు దేవస్థాన అధికారులు, అర్చకులు పాతాళగంగ వద్ద ఉన్న కృష్ణవేణి విగ్రహానికి విశేష పూజలు నిర్వహించారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.